प्रवदन्ति सन्तो वाच श्रुतीनामते यं गृणाति गजाननं देव गणानताघ्रिं भजेहं अर्थेन कृतावतं सं अर्थेन्दु कृतावतं सं ప్రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు మా నమస్సులు. ప్రేక్షక మహాశయులకు మా నమస్సులు. మా ఈ నాటికను ఇక్కడ ప్రదర్శించుటకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడి కార్యనిర్వాహక వర్గానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, జీవితానికి దర్పణం రంగస్థలం, దాని ప్రతిబింబమే మా ఈ నాటిక ప్రదర్శనం. గంగోత్రి పెదకాకాని వారు సమర్పించు నాటిక పల్లవి అనుపల్లవి. రచన ఆకెళ్ళ శివప్రసాద్, దర్శకత్వం నాయుడు గోపి. నాటిక పల్లవి అనుపల్లవి. గమనించు
పల్లవిని అనుసరించి అను పల్లవ వస్తుంది. అనుసరణలో అడుగు జాడలే కాదు అతీతమైన శక్తి కూడా ఉంది. సాధన చేస్తుంటే ఆ మాతృ మరొకసారి మాట నేను ఆరాధించిన స్థితిలో పాడలేను కానీ స్వేచ్ఛగా నువ్వు ఎంచుకున్న స్థితి కూడా బాగానే ఉంది. సెల్ ఫోన్ ఉందంటే సెల్లో పడిపోయినట్టే. సెల్లో పడ్డాక పోలీసులు వదిలిపెడతారా? మన పాఠం అయిపోయినా అది అది అర్జెంట్ పని, ఇంట్లో పని. డాడీ వస్తారు. ఇంట్లో పనులన్నీ అలానే ఉన్నాయి. ఇంట్లో పనులేగా పొరపాటు లేనప్పుడు తడబాటు ఎందుకో? తరాలు వస్తున్న సంగీతానికి ఏం కంగారు లేదు. పాటిగా నేర్చుకోవచ్చు. ముందు అర్జెంట్ పనులు చూసి సేపు సంగీత సాధన చేస్తావా? అటు నుంచి ఇటు వస్తున్నప్పుడు, ఇటు నుంచి అటు వెళ్తున్నప్పుడు సాధన చేస్తావా అని అడగకపోతే నా రక్షకం కాదా? తెలుసుకుని చెప్పాలనే తప్ప మరో ఉద్దేశం ఏమీ లేదు. రావాల్సింది వచ్చేంత వరకు ఏం చెప్పినా అర్థం కాదులేండి. అంటే అదేనండి, మా ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ అవి వచ్చిందాక అన్నీ రైట్ అనిపిస్తాయి, అన్నీ రాంగ్ అనిపిస్తాయి. అయినా మ్యాథ్స్తో మోహన రాగు, కెమిస్ట్రీతో కళ్యాణి రాగు, ఫిజిక్స్లో పంచరత్నాలు ప్రతిరోజు ఆలపిస్తున్నానండి. ఇంజనీరింగ్లో సీట్ వస్తే సంగీతం తీరిగ్గా నేర్చుకుంటాను. సరిగ్గా మీ యొక్క స్వప్నలాగానే చెప్పావు. చీరుబడిగా నేర్చుకోవచ్చులే, కంగారేమీ లేదు. అవును, మీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్నా? మీ కచేరీ అయిన వెంటనే అది బాగుందో బాగలేదో తేలిపోతుంది. నా కచేరీకి వస్తానే ఇవాడు రేపు వస్తాయి. అంతే, అది ఈజీగా ఉంది. ఇంతకీ మా స్వప్నక్క సంగీతం బాగా నేర్చుకుంటుందిగా. అసలు చిన్నప్పటి నుంచి అక్కడ ఎంత బాగా పాడేది. రేడియోలో పాటలు వింటూ అంశం అలాగే పాడేది. మా అమ్మకి ఎప్పుడైతే దీనికి సంగీతం నేర్పించాలి రాని తప్పపోయింది, దీని కోరిక పోయిందేమోనని భయపడ్డారు. అదృష్టం కొద్దీ మీరు మా పక్కవాటాలోకి రావడంతో ఆనందంగా ఉంది. పక్క హాయిగా సంగీతం నేర్చుకుంటుంది. జీవితంలో అదే లెక్క, ఒకటి పోతే ఒకటి వస్తుంది. వచ్చే వరకు పోయిందాన్ని మర్చిపోలేము, పోయిందానితో వచ్చేదాన్ని వదులుకొని లేము. నాకు అది భయంగా ఉంది. ఎప్పుడు ఇంజనీరింగ్లో సీట్ వస్తే బాగుంటుంది. అప్పుడు అక్కను దూరం చేసుకోవాల్సి వస్తే మీరే చెప్పండి. అంకు అమ్మ శారీరకంగా దూరం అయ్యింది, అమ్మ మానసికంగా దూరం అవుతున్నారు. ముందిన ఎంచిన మీ మిత్రమేగా ఒకళ్ళకొకళ్ళు. ఆ
అర్జెంట్ గా ఇంట్లో పనులు చేయాలన్నా అది 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 సంతోష్ కుక్కడికి నాన్నగారు వచ్చి అడిగితే ఆయన అడగటమా అడగరనుకో ఒకవేళ అడిగితే ఇప్పుడే వస్తానని వెళ్ళానని చెప్పు సరేనా ఇప్పుడు साक्षात आनंदरा विशेषाले तक पक्वा मिम्मेल्ल पलक टाइम लेदे प्रत्येक दरिद्र इंस्पेक्षन जो परगड़क आफीस को अड्डम प्रश्न की जवाब दिखमान आफीस की पे प्रति फैल दुष्टि आखिर की आगे वाचर चूँ शवलाो कला चूपे वाचन कनकरानंदराव गारु आनंदराव गारु जीवित पटना अभिप्रा पिछले जीवता अभिवृद्धि चंदा जीवित पट वाले आ प्रभाव वाले आगेपोन वाच्य रोज को रूम सारे कनेक्ट राघव
ఫైల్ కంపెనీ అయ్యా ముచ్చు శర్మ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ నాది కంపెనీ లేదు శర్మారా మీ నవ్వుతారా నవ్వడానికి ఇష్టపడిన వారు ఉండరుగా కానీ బిజీలో ఎక్కువ పడి అంటే నమ్మలేక పడి నవ్వలేకపోతున్నారు సార్ మీ చేత ఎలాంటి వాళ్ళు ఎప్పుడే ఏ కండిషన్ అయినా నవ్వించడానికి మేము స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం వెరీ గుడ్ నవ్వుకోవడానికి ప్రోగ్రామ్ పెట్టుకొని మరీ నవ్వుకోవచ్చు వస్తుంది రోజులు మారిపోయాయి సరదాలు చమత్కారాలు లేవు సాఫ్ట్వేర్లు కంపెనీలు పరువులు అన్నీ వచ్చేసాయి మీరు ఏమైనా అనుకోండి అందుకోండి ఈ టికెట్ కేవలం 100 రూపాయలు మాత్రమే ఈ 100 రూపాయల టికెట్ తీసుకొని వచ్చే ఆదివారం సాయంత్రం సరిగ్గా 6 గంటలకు వెంకటేశ్వర స్వామి మండలికి రండి 6 నుంచి 9 వరకు నాన్ స్టాప్ గా నవ్వుకోండి మీ అందరి కోసమే ఈ నవ్వుల మీద నవ్వుల కార్యక్రమం జోకులు వేయకు నవ్వుకోవడానికి అసలు ఏమిటి నవ్వుకోవడానికి కాదు సార్ జోకులు కలెక్ట్ చేయాలి జోకులు చెప్పేవాళ్ళని కలెక్ట్ చేయాలి సార్ ఏ వైద్యానికి డబ్బులు కావాలి కదా సార్ ఈ లాకింగ్ తరఫు కూడా కావాలి కదా అంటే జోకు మీది నవ్వు మాది అంటాం గొప్ప తీసి ఎత్తుకుని సారీ కామెడీ షో అయితే అలాగే చేస్తాం ఏమిటి పోలీసులు ఎక్కువలాగా ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఉన్నాయా నవ్వించాలి కదండి సరేనాయా ఇంతకి ఉందండి వందేడు హాయిగా నవ్వుకోవడానికి కేవలం ఉందండి వందేళ్ళ వరకు అంటున్నావు ఇప్పుడు చెప్పే జోక్స్ వందేళ్ళ వరకు అంత కావా ఏమిటి సరే నాయన ట్రైన్ చేసి సంపాదించిన కన్నా ఫ్యామిలీ చేసి సంపాదించడం బెటర్ కదా కాకపోతే నీకు 100 రెండు వందలు చెప్తాను వెంటనే పని చేయాలా చెప్పండి సార్ లేదయ్యా మాటలో ఆనందరావు గారని కనీసం పెళ్లి రోజైనా నవ్వాడో లేదో చారిత్రక ఆధారాలు ఏ మాత్రం లేవు అవును మీరు ఎవరినైనా నవ్వించగలరా చెప్పాలి కదండి థర్డ్ డిగ్రీలో ఎవరైనా సరే సచ్చినట్టున అవ్వాల్సిందే సార్ ఆ మనిషిని ఎప్పటికిప్పుడు నవ్విస్తే మీ షోకు రాకుండానే 200 ఇస్తానయ్యా నిజంగా నిజంగా రాయా బాబు జీవితంలో తీరని కోరికగా ఉన్నదాన్ని మీరు ఇస్తారంటే ఆ మాత్రం ఖర్చు భరించలేదా ఏంటి అయితే మూడంటే 3 నిమిషాలు నటిస్తాను సార్ ఇప్పటికే మా నవ్వుల కార్యక్రమం కోసం ఏర్పాటు చేసుకుని బోయడం చూసు శివను చిరునవ్వు నవ్వుతాయంటే నమ్ముతాను ఆ మనిషిని నవ్వించడమా బాగా ఆలోచించుకో భవిష్యత్తులో ఇంకా చాలా కామెడీ షోలు ఉన్నాయంటున్నావు తుమ్మ మంత్రులు గిరిగిరి పెట్టే హ్యాండ్ సార్ ఇది సరే 100 రూపాయలు అడ్వాన్స్ ఇస్తానయ్యా పని పూర్తయ్యాక ఆ మిగిలిన ఉన్నాయి పక్క దిండు నన్ను ఒప్పించినట్టే ఆయన ఒప్పించు తమ్ముంటే నవ్వించు ది గ్రేట్ ఆనందరావు గారి లాస్ట్ షో చూడాలని నాకు సరదాగా ఆనందరావు గారు నమస్తే సార్ అది చెప్పడానికి లోపల నుంచి బయటకు పిలిచావా అదిగా సార్ అది సరదా సరదాగా మిమ్మల్ని ఒకసారి నవ్విద్దామని సరదా సరదాగా నీకా నాకా ఉన్న పనులు చేసుకోవడానికి టైం ఉండి చవట్లేదు కొత్తగా ఈ సరదా సరదానా అది అదే అదే సార్ నీతో కలిసి ఓసారి నవ్వుకుంటామని వద్దుందా పని లేనట్టు నీ పని అదే అనట్టు పేరు పెట్టి పిలిచి మరీ టైం వేస్ట్ చేస్తా బాబాయ్ బాబా సార్ 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 రెండంటే రెండంటే రెండో జోకు చెప్పి వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ నాకు ఇంకా బోరెడు బాధ్యతలు ఉన్నాయి సర్వీస్ ఆరేళ్లే ఉంది ఆ తర్వాత కనపడు నువ్వు చెప్పే జోకులన్నీ వింటాను సార్ సర్వీస్లో ఉన్నవాళ్ళు నవ్వుకోకూడదని రూల్స్ ఎక్కడ లేవండి నాతో రూల్స్ మాట్లాడు అదిగో ఆయనకు చెప్పు కులాసాగా కూర్చొని కూని రాగాలు తింటూ ఉంటాడు నాకు టైం లేదు వ్యధోబ్రతికి నవ్వుకోవటం ఒకటే తక్కువ అలాంటి మీ పేరు ప్రకారం అదేనండి ఆనందరావు గారు అని ఉంది కదా దాని ప్రకారం ఒక వ్యాపార సంస్థ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మీకు ఒక టికెట్ ఇవ్వడానికి ఇదో ఇతను వచ్చాడు వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళని నటిస్తారట ధరలు బాగా పెంచుకుంటూ పోతూ నవ్వించడానికి టికెట్ ఒకటా అసలు వాళ్ళు మనుషులే అంటా నమ్మడానికి వీలేదండి నమ్మితే నాశనమే జీవితం అంతా మోసం కథ ద్వేషం వంచన బాగున్నట్లేదు ఎవడి మూడు మాత్రం బాగుందండి సుప్రభాతం మొదలవకుండానే పంచడం కోసం కొట్టుకోండి ఆ తర్వాత కలిసి పాలు వాటి వల్ల అది పుచ్చిపోయిన కూరగాయలు పురుగులతో సహా పురుగుల కన్నా ఏడాది ప్రతి అరే కొంపిలా ఉందనుకుంటే ఆఫీస్ కూడా చెప్పక్కలేదు మూడు ఇదిగో ఆ పైకి పోయాక బాగుండేది శాంపిల్ గారు
ఇంటికొచ్చి తలుపు తట్టి మరీ జోకు చెప్పిన విస్తాను అంటే ఒప్పేసుకోండి. నాకు టైం లేదండి ప్లీజ్. ప్రతి నాటి సరిపోతే ఇంకా జోకులు ఎప్పుడు చెప్తావయ్యా, కానీ సరదాగా తలుపుతే నాకు సరదాగా భార్యా పత్రం చూడండి. భర్త వరండాలో కూర్చొని పేపర్ చూస్తూ ఉన్నాడు. భార్య తన హావడి కొట్టుకుంటూ ఇంట్లో వంట చేస్తున్నాడు. వంట పూర్తయ్యాక ఏమండి, వంట పూర్తయ్యాక భోజనం పూర్తయిందని పిలవనా లేక వడ్డించేసి వడ్డిన పూర్తయిందని పిలవనా అన్నట. శ్రీవారు పేపర్ నుంచి మొహం తప్పకుండా నిన్నట్లా చేస్తే మాడిపోయిందని పిలు. జోక్ అర్థం కాలేదా సార్? మాడిందని పిలవటంలో జోక్యం ఉందని పొందా. అయినా మాడకుండా ఏ రోజైనా ఇంట్లో వంట అవుతుందా? మాడినంత మిన్నకుండా బయటకు వెళ్తావా? బతుకే మాడిపోయి ఉంటే కూర్చుని కూడానా? కొట్టుగారు లాంటి జీవితానికి కూడా గారు మీరు చెప్పిన జోక్కి నిర్వచనం విన్నారా? ఆఫీస్ ఉంది, ఎప్పుడు పని చేయమని పనిచేస్తూ ఉంది. కొత్త వ్యక్తి వచ్చి ఏమండి మీ ఆఫీస్లో ఎంతకాలం పని చేస్తున్నారని అడిగితే ఇంతకు ముందు నా ఆఫీసులో ఉద్యోగం నుంచి తీసేస్తాను అని బెదిరించినప్పటి నుండి. ఆఫీస్కి వెళ్ళేది పని చేయడానిక, గాడిదలు గాయటేస్తున్నాయి. గాడిదలు చేరేటప్పటికీ ఆఫీసులో గొడ్డ పాకల తయారవుతున్నాయి. ప్రతిది ఎంత సీరియస్గా చూస్తారేమిటండి? చూడండి బాబు చూపు, ఈ సార్ సింపుల్ చూ. ఎందుకంటే పెద్ద పెద్ద చూపు చెంది అపాపేక్ష సార్. ఒక డాక్టర్ ఒక దగ్గుతున్న పేషెంట్ అప్పటి వరకు ముందు వాడు వచ్చాడు. డాక్టర్ గారు అతను చూసి ఏమై ఈరోజు ముందు తేలిగ్గా దగ్గుతున్నావు అంటే సార్ రాత్రంతా ప్రాక్టీస్ చేసి వచ్చాను అన్నట్ట. తేలిగ్గా దగ్గడం ఏంటి? అసలు డాక్టరేనా? ఏ క్షయో టీబీయో చూడకుండా ఊపిరితిత్తులు తుప్పు పట్టి చచ్చా ఏమిటో చెక్ చేయకుండా అడగటం ఫ్లేడర్ ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్ చేస్తున్నారు అడగటం. వామో, జోకులు ఇలా కూడా అర్థం చేసుకునేవాడు అంటారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏమో డిగ్రీలో ఉన్నాయన్నావుగా, మాటల్లో చేయలేదు చేస్తుంటావు. అది ఎంత కింద పెడతాను కదా. ఓకే సార్. ఒకసారి మీరు పని మూసుకోండి. ఎందుకు మూసుకోవాలి? మీ శరీరంలో ఉన్న నవ్వులు నాడుల్ని సృష్టి చేయటాను. నేను మూసుకో పోనీ నవ్వించడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. గడిగా మూసుకోండి. Yeah!
ప్రసారానికి వెళ్ళేది. అక్కడికి వెళ్తే అన్ని బాధలు తీరిపోతాయి. అందరూ అక్కడికే వెళ్ళాలి. చెప్పిన మాట లక్షసారి చెప్పాను. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మారను మారను మారను. నన్ను మార్చడానికి ప్రయత్నించకండి. నాతో తప్పు, ఆశ పట్టడం తప్పు, ఆశ గురించి కృషి చేయడం కథ తప్పు. ఇప్పుడు ఆశ నెరవేరుతుంది అనుకుంటే ఈ కథ తప్పు. తప్పించుకోలేదు తప్పు. ఎవరు మాట్లాడవలసిన అవసరం లేదు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ బాయ్ బాయ్. మన కాలనీలో ఎవరు సాధించని అద్భుతమైన విజయం. ఐఐటీలో సీట్ సంపాదించినందుకు అభినందనలు. యువర్ ఫ్రెండ్స్. సీట్లు కాకుండా పాయిజన్ తెచ్చి ఉంటే బాగుండేదా? ఏంటా పిక్ పట్ల? నేను ఐఐటీలో జాయిన్ అవ్వట్లేదు. ఏంటమ్మా, పొద్దున్న రిజల్ట్స్ వచ్చాయన్నారు, మంచి ర్యాంక్ వచ్చిందన్నారు, ఫీజు తెచ్చావు ఏమైంది? పెద్ద చదువులు మా ఇంట్లో వచ్చిరామంటున్నారు నాన్నగారు. ఏమిటి ఆనందరావు గారు? అవును నేనే అన్నాను, పెద్ద చదువులు మాకు వచ్చిరామండి. మాకు మధ్య తరగతి జీవితాలు ఇలా ఎదుగు ఒదుగు లేకుండా పోవాల్సిందే. పెద్ద చదువులు వచ్చి అష్టపడి చదివితే ఖర్చుస్తాయి. సంతోష్ సీట్ వచ్చింది కదా, అసలు ఐఐటీలో సీట్ రావడం ఎంత కష్టం మీకు తెలుసా? నేను చదువుకునే రోజుల్లో లాలో సీట్ రావడం కూడా అంతే కష్టం. నాకు వచ్చింది. కాలేజీలో చేరిన రెండో రోజే మా నాన్నగారు పోయారు. అసలు మీరు మాట్లాడే మాటలు అర్థమైనా ఉందా? కాల ధర్మం ప్రకారం ప్రతి మనిషి ఏదో ఒక రోజు కాలధర్మం చెందుతూనే కాదు. దానికి చదువుకు సంబంధం ఏంటి? సంబంధం ఉంది. నా జీవితంలో నేను ఏ మంచి పని మొదలుపెట్టినా ఏదో కవాంతరం వస్తూనే ఉంది. చదువుకుందాం అంటే నాన్నమ్మ అమ్మ కోరిక తీర్చడానికి కాశీ యాత్రకు తీసుకువెళ్తుంటే దారిలోనే రైల్లోనే పోయి ఉద్యోగంలో ప్రమోషన్ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటే వీళ్ళమ్మ దూరం అయిపోయి ముందడుగు వేయటానికి కలిసి రావడానికి నా కుటుంబానికి పడదు. కష్టాలు పడినవాడు కట్టతడి పెట్టనివాడు ప్రపంచంలో కనిపిస్తారా? మీ దురదృష్టం కొద్దీ మీ జీవితంలో రెండు మూడు సందర్భాలు అలా జరిగింది. దానికి భవిష్యత్తుకి పెట్టుకొని నిరాశాన్ని స్థూలలో కొనిపోవడంలో అర్థం లేదు సార్. నీలాగా చాలా మంది చెప్పారు ఇంతకు ముందు. అయినా నా గురించి నా కుటుంబం గురించి నాకు తెలియదా? అంటే మీ జీవిత మాత్రం ఎవరు అలా కాదు. శ్మశానానికి బాధల్ని మర్చిపోవటానికి పిచ్చి మాటలు కాదు, బాధలకి పరాకాష్ట శ్మశానమే. అక్కడికి వెళ్తే అన్ని బాధలు తీరిపోతాయి. అందరూ పోయాక అక్కడికి వెళ్తారుగా, ముందుగా పోతే ఇంకా బాగుంటుందట. దిగో ఈయన గారు అన్నారు, ఏదమ్మా నాన్నగారు అన్నారు, అక్కడికే పోమంటున్నారు. బాబు చాలా బాబు, ఆయన చెప్పడం నువ్వు చేయటం ఏమిటిదే ఆనందరావు గారు? అహర్నిశలు కష్టపడి ఇంజనీరింగ్లో సీట్ సంపాదిస్తే శ్మశానానికి పోతే బాధ పడుతుంది అంటారు. మీ మూర్ఖపు నమ్మకాలతో పిచ్చి పిచ్చి ఆలోచనతో నువ్వు లాంటి పిల్లల మనసు చెడగొడతారు ఎందుకండి? అయినా బాధలు మర్చిపోవాలనుకుంటే శ్మశానానికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కొని గణితం పొడిగించి పుణ్యలు అవిశాల ఏడిస్తే చాలు. శుభవాన్కు సీట్ వస్తే ఇదేం కోలండి? ఎవరికిన ఆనందం కూడా లేకుండా అత పాతాలని దొక్కేస్తారేంటండి? పెద్ద చదువులు మాకు వచ్చి రావు. కనుబొమ్మ వాళ్ళేంటి వెంట్రుకలు లాంటి బతుకులండి, ఎందుకు ఏమి వచ్చి రావు? వీళ్ళు కాలేజీలో అడుగు పెట్టిన మరుక్షణం మా పుణ్యం పెట్టడానికి సిద్ధం కావాలి. ఎప్పుడూ ముసలు పడుతూనే ఉంటుంది, అదులు చూసి కాటు వేస్తుంది. ఇంకా ఈ విషయంలో ఎవరు నాతో మాట్లాడటానికి వీలేదు. అంతే, మధ్యతరగతి అసమర్థతని రాజీ పడిపోయిన ఆలోచనలు మీ నాన్నగారు వేదాంత వైరాగ్యం భవిష్యత్తు కల్పిస్తున్నారు.
ना चावकटा दी परिस्कार आलुकने समय
మరి పల్లవిని అనుసరించి అనుపల్లవి ఉండాలని చెప్పారా? మళ్ళీ తప్పు చెప్తున్నావు. ఏంటి పల్లవిని అనుసరించి అనుపల్లవి ఉండాలా అంటే మా నాన్నగారు అట్లనే ఉండాలన్నమాట. నేను సంగీతం విషయం చెప్తున్నాను. నేను జీవితం గురించి మాట్లాడుతున్నాను. అంటే అదే మీకు తెలియదే ఆయన పద్ధతులు నమ్మకాలు ఏంటో ఈ మధ్య కాలంలో ఆయన ఛాయలు కూడా పడకూడదు అనిపిస్తుంది. నాకు సరిగ్గా తెలియటం లేదు. ఆయన చేసే ప్రతి దానికి వ్యతిరేకంగా చేయాలనిపిస్తుంది. జనరేషన్ గ్యాప్ లో అలా అవుతుంది. మీ అమ్మగారే ఉంటే ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఆడపిల్లని తల్లి అర్థం చేసుకున్నంతగా తండ్రి చేసుకోలేదు. అర్థం చేసుకోవటం ఏమో కానీ మా నాన్నగారికి కాఫీ అంటే ఇష్టం. నాకు కూడా ఇష్టంగా అనిపించేది. ఎందుకో ఈ మధ్య కాలంలో కాఫీ తప్పించి మరేదన్నా తాగాలనిపిస్తుంది. మీ ఇష్టాలు నీకు ఉంటాయిగా, తప్పులేదులే. అది కాదు సార్, నాకు బాధ మహల్వ అంటే ఇష్టం. ఈ మధ్యన ఎందుకు తెచ్చారో తెలియదు. నాన్నగారు తెచ్చారు, అది టేబుల్ మీద పెట్టారు. ఏమనేది ఆయన ఉద్దేశం. ఇష్టమైనది అయినా ఆయన తెచ్చేసరికి ఇంకా జీవితంలో తినకూడదు. మీ నాన్నగారిని బాధ మహల్వ అని కల్పిస్తున్నాం. వేరుగా చూడు, నీ ఇష్టం ఎందుకు పోదు. ఎంత ఆలోచించినా అందటం లేదు. ఆయనకి వ్యతిరేకంగా చేయటంలోను ఆయన బాధ పెట్టడంలోను ఏదో ఆనందం వస్తుందనిపిస్తుంది. నిజం, ఎంత మందిని బాధ పెట్టిన మనిషిని బాధ పెడితే. అన్ని మాట్లామా ఆయన మీ నాన్నగారు అమ్మా నాన్ననే ప్రపంచంలో అందరికీ లోకుగా అంకల్. లేకపోతే ప్రేమలు మమకారాలు ఉండవుగా. కానీ ఒక్కటి మాత్రం నిజం, మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. మనిషిని శాసించు శాస్త్రము కన్నా మంచిని అందించు మనసు విన్నా. మంచిని అందించు మనసు విన్నా మనసే గొప్పది. శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే రాణిస్తుంది. చిక్కుములు వేస్తున్నావు తీస్తున్నావు అక్కడ చెప్పంటారా? సంతోష్ వెళ్ళాక కూడా సరదాగా కాసేపు మాట మనసుకైనా తుమ్మలైనా తుమ్మలేను. వారం 10 రోజులు నాతో కూడా మాట్లాడటం మానేశారు. మన మధ్య కాలేజీలో చేరాడని చెప్తే ఎవరు అపరిచితులాగా మన మొహం పెట్టారు. ఇంజనీర్ అయిపోయాక మార్పు వస్తుందే. నా ఊహ తెలిసినప్పటి నుంచి ఏ మనిషిని ఇష్టపడలేదు. ఏ క్షణాన్ని ఆనందంగా అనుభవించలేదు. అలాగే
అనుకుంటూ నిశ్శబ్దమంటున్నారు ఏంటి? అదే సంతోష్ నాయుడు వాడు వాడి ఇంట్లో ఉన్నంత వరకు ఏదో మాట్లాడుకునేదాన్ని. వాడు వెళ్ళిపోయాక పెళ్లి కనిపిస్తుంది. పెళ్లిని పూడ్చడం నా వల్ల కావట్లేదు. నీ నాన్నగారు ఇష్టం అని చెప్పావుగా. ఇష్టమే కానీ తెలియట అడుగుతానే తండ్రి. ఆయన మాట్లాడు మాట్లాడినా ఎందుకు చిన్న జీవితం అనిపిస్తుంది. కాసే పిలిపి అనిపించేది ఇక్కడే ఇవ్వ ఈ సంగీతం నేర్చుకునే. బాగానే ఉన్నారయ్యా. నీ నాన్నగారు కూడా బాగానే ఉన్నారు.
मारी स्वप्न इपड़े एदो पड़ बैठक समय ओके बाय स्वप्न इपड़े बैठक कावासी देवल कटे चुनाव गपिड़
తల్లిదండ్రులు మించి నన్ను మింగేసే చీకటి నడుస్తూనే ఉన్నారు. మరణాడు అమ్మే తరఫు జ్వరం, ఆ జ్వరంలో కావలితను మా నాన్నను చూసినా భయమే, కొట్టినంత మా అమ్మను చూసినా భయమే, ఆపనంత మనుషుల్ని కలవాలంటే భయం, మనుషులతో మాట్లాడాలంటే భయం. అలాగే పెరిగాను. పిల్లలు పోగొట్టుకున్న న్యాయాన్ని వాళ్ళకు అందించాలని లాయర్ని అవ్వాలనుకున్నాను. చిత్రంగా కాలేజీలో చేరిన రెండో రోజే మా నాన్నగారు పోయారు. అమ్మ పసుపు కుంకాలు చెరిపేసింది నేనే అన్నట్టుగా పెద్ద చదువులు వచ్చినామరా అంటే వినలేదు అని తిట్టిపోతుంది. జీవితం ఊపు మార్చుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా ఏదో చేదు అనుభవం. అసలు ఇలాంటి వాడికి పెళ్ళేమిటి, వెళ్ళడానికి ఆశ్చర్యంగా లేదు. పడుతున్న కష్టాల్లో నుంచి బయటపడటం కోసం నన్ను పెళ్లి చేసుకుంది లక్ష్మి. కొన్నిసార్లు నా తత్వం నాకే నచ్చింది, తనకు ఎలా నచ్చిందో నాకే అర్థం కావటం లేదు. నన్ను ధరిస్తూ పిల్లల రూపంలో నాకు బాధ్యతలు అందించింది. జీవితం మీద పట్టు దొరికిందన్న ధైర్యం నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా తను దూరమైపోయింది. ఆశపడ్డ వాడికి నిరాశ ఎదురైతే జీవితం తల్ల క్రిందులైపోతుంది. ప్రేమించిన వాళ్ళను పోగొట్టుకునే భయం వెంటాడి వీళ్ళు ప్రేమించడమే మానేశారు. మిమ్మల్ని చూస్తే ఇప్పటి దాకా ఇప్పుడు దారిగా తెలుసు, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో తెలియకపోవటం వల్ల ఈ పరిస్థితి. డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అవటానికి డిగ్రీలు ఉన్నాయి, సిలబస్లు ఉన్నాయి. మంచి తల్లిదండ్రులుగా మెలగటానికి, పిల్లల్ని వ్యక్తిత్వం గల వారిగా పెంచుకోవటానికి ఏ డిగ్రీలు లేవు, సిలబస్లు లేవు. అందుకే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అనంతమైన అంతరం ఏర్పడిపోతుంది. పిల్లల నుంచి పారిపోతున్నారు, తల్లిదండ్రులకు దిక్కు దోచకుండా చేస్తున్నారు. అడ్రస్ లేని పిల్లలతో, అడ్రస్ లేని తల్లిదండ్రులతో ఈ సమాజ స్వరూపమే మారిపోతుంది. నా లాంటి దౌర్భాగ్య పరిస్థితి నా జీవితం ఎవరికీ ఉండకూడదు. అసలు అలాంటి వాడికి ఎలా జరగాల్సిందేనండి? అలా అంటారేంటి అనురా గారు, అన్ని సౌకర్యాలు ఉన్న చాలా మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళ ఆశలు మనం నెరవేర్చడం లేదు, మన ఆశలు వాళ్ళ మీద రుద్దుతున్నాం. మారుతున్న కాలంలో మానవ సహజమైన ప్రేమానురాగాలు పంచుకోలేకపోతున్నారు. కనీసం రోజులు అరగంటైన వాళ్ళ కేటాయించి వాళ్ళ ఇష్టాయిష్టాలను తెలుసుకొని లోకాన్ని వాళ్ళదైన దృష్టిలో చూచి దిక్సూచి నా తల్లిదండ్రులు మారినంత వరకు ఈ పరిస్థితులు తప్పలేము. ముందు పల్లవి మారితే ఆ తరువాత పల్లవి అనుసరిస్తుంది. పిచ్చి నమ్మకాలు, పిడివాదనలు, సంకుచిత స్వభావాలతో పిల్లల్ని శాసించలేదు. పిల్లల్ని అనుచరుల్లో కాకుండా అపూర్వమైన వ్యక్తుల్లా చూడండి. జీవితంలో అందమైన స్వప్నాన్ని రచించుకొని పండించుకోవటానికి సహకరించండి. ఇదే నా మాట. నన్ను ఇష్టపడుతూనే పిల్లలు నాకు దూరంగా ఉండటానికి ఇష్టపడుతుంది అంటే తప్పు నాదే. ఇష్టపడితే ఏమిటి, దూరంగా ఉండాలనుకోవటం ఏమిటి? నా కొడుకు నా ఛాయలు పడకుండా, నా నుండి ఏమీ ఆశించకుండా ఇంజనీర్ అవుతున్నాడు. నా కూతురు, నా కూతురు నన్ను ఇష్టపడే నా స్వప్న. వస్తుంది ఏదో ఒక్కరోజు నాన్న బాగున్నావా అంటూ వస్తుంది. అప్పుడు నేను బిక్కాలకు పోను, ఆహారికి పోను. చెప్పమ్మా నువ్వు ఎలా ఉండమంటావు చెప్పు, నీకు నేను ఎలా ఉంటే బాగుంటుందో చెప్పు, అలాగే ఉంటాను అంటూ నా బిడ్డను ఇష్టపడేలా ఉంటాను. వస్తారంటావా విష్ణుశర్మ గారు, వస్తారు ఎందుకు రాదు, వస్తారు ఏదో ఒకరోజు నాన్న అంటూ వచ్చి నన్ను వాళ్ళ బిడ్డలకు. నా పెంపకం మీద నాకు నమ్మకం లేదు.
కాకపోయినా వాళ్ళ వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం ఉందండి. నాకు సంగీతం నేర్పిస్తారా? పాత సంగీతం పోయి కొత్త సంగీతం రావాలంటే వనమాల నుండి నేర్చుకోవాలిగా, పల్లవితో ప్రారంభించి ప్రస్తుత రూపు మార్చుకోవాలిగా. నేర్పించండి. పల్లవి అను పల్లవి.